మనకొక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్ని అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపి, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపి వచ్చేందుకు ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి? నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకవేరే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాన్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. వీ హావ్ టు ఫైట్, వీ హావ్ టు గో ఫార్ మూవ్ ఫార్వర్డ్.